ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులకు 24 గంటల కరెంట్ ఉచితంగా ఇస్తున్నా అని చెప్పి పక్కగా ప్రభుత్వం ఈ మధ్యకాలంలో ఎక్కడైనా చూపియండి, నేను ముఖ్యమంత్రి పదవి రాజీనామా చేస్తాను. ఇక ఇక్కడున్న ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ప్రతి ఒక్కళ్ళు వచ్చి మీటింగులు పెట్టి సవాల్ చేశారు. ఒక్కరోజుని మీరు 24 గంటలు కరెంట్ ఇవ్వకుండా నాట్లప్పుడు 10 రోజులు 24 గంటలు కరెంట్ ఇచ్చి ఇప్పుడు పొలాలు ఎండిపోతున్నా శౌచ్యం చూసుకుంటా మీరు ఎలక్షన్ కోసం చూస్తారు తప్ప రైతులు ఎండిపోతుంటే వాళ్ళు గోడు పట్టించుకోకుండా మీరు తిరుగుతున్నారు. ఈ రోజు పరిస్థితి రైతులకు ఒక మడి కూడా తడవట్లేదు. ఇస్తే 1 గంట ఇస్తారు, 2 గంటలు పని చేస్తారు. ఏదైనా కరెంట్ రావట్లేదు పైన మెసేజ్ పంపితేనే, మీ సెల్లో మెసేజ్ వస్తేనే మీకు కరెంట్ ఇస్తాం లేకపోతే కరెంట్ ఇవ్వనే పరిస్థితి. ఈ రోజు 5-6 గంటలు కూడా కరెంట్ రావట్లేదు. రైతులు పొలాల కాడ కూర్చొని అర్ధగంటకు ఒకసారి మోటార్లకు వెళ్ళి చూసుకోవడం అవుతుంది. మొత్తం పొలాలు కొత్త దశలో ఉన్నాయి, ఎండిపోయే పరిస్థితి ఉంది. 24 గంటలు పగలగా కాకుండా రైతులకి ఖచ్చితంగా 24 గంటలు కరెంట్ ఇచ్చి రైతులు ఆదుకోవాలి. లేని పక్షంలో రైతులు అంత పోరాటం చేసి మీ దండాలు చేసి మీ అంత చూస్తారని తెలియజేస్తూ డిమాండ్ చేస్తున్నారు 24 గంటలు కరెంట్ ఇవ్వాలని.